ఎర్రా విఘ్నేష్, చాలా ఎంజాయ్ చేశారు అందరూ, థియేటర్కి వచ్చి చూడండి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నిజంగా సార్, ఈ సినిమా చూస్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మీరు మళ్ళీ ఒక రామ్ చరణ్ ఇంత పెద్ద సినిమా యాక్టరు, మీరు అంతా కావాలి. వాయిస్ చాలా బాగుంది, హీరోకి మంచి సెట్ అయ్యాడు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం 6 పెంచాడు, మీరు సూపర్ ఉంటారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, నిజంగా పనిచేయాలి. ఇంకోటి వినాయక చవితి ముందు రిలీజ్ అయినట్టు అది చాలా గాడ్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. అందరు తినే చూడండి, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సూపర్. చాలా బాగుందండి. చాలా రోజు అయింది నేను సప్తిరిగి వచ్చి నా మూవీ ఫస్ట్
డే ఫస్ట్ షో చూద్దామని. సో ఇట్స్ రియలీ నైస్ ఫ్యాన్స్ అందరూ చూడడానికి, అంటే ఇట్స్ స్పెషల్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ చాలా మిస్ చేసి అదే అదే ఆడియన్స్ చూడడానికి, అంటే ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. ఈ ఫీలింగ్ నేను యాక్చువల్లీ మిస్ చేసా, చాలా రోజు అయింది కదా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐమ్ సో గ్లాడ్ దట్ ఎవ్రీ వన్ లవ్స్ ద ఫిల్మ్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఉత్సవం సినిమా ఇప్పుడే సప్తగిరి 7 MMలో చూసాం. ఇక్కడ క్రౌడ్ రెస్పాన్స్ చూస్తే అద్దరిపోయింది. సినిమా కూడా లోపల విజిల్స్ సౌండ్స్ చాలా చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వచ్చి ఉత్సవాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూసాం అందరూ, టీమ్ సభ్యులు అండ్ అదర్ ఆడియన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. రెస్పాన్స్ అద్దరిపోయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఒక 4-5 సినిమాలు చేసిన డైరెక్టర్లాగా ఈ సినిమా డైరెక్షన్ చేశాడు దర్శకుడు అర్జున్ సాయి గారు. చాలా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే ఒక కంటెంపరీ సబ్జెక్ట్ తీసుకుని అందులో అద్భుతమైన లవ్ని మిక్స్ చేసి మంచి సాంగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది సినిమా. నేను కూడా ఇందులో డైలాగ్స్ రాశాను, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంత మంచి సినిమాకి మాటలు రాసినందుకు. థ్యాంక్ యూ అన్నా. ఒక్కడే మాటలు చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఉంది వాస్తవం, బ్లాక్ బస్టర్ సినిమా ఉత్సవం. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. గుడికి వెళ్తే కొడతాం గంట, ఏమన్నా ఉందా భయ్యా సినిమాలో హీరో హీరోయిన్ జంట. సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. ఒక వాస్తవాన్ని, ఒక కల్చర్ని, ఒక ఆధ్యాత్మికతను చూపించి, ఒక మంచిగా ఓ పురాణకాత్మకతను చూపించిన సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా భయ్యా. బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా, నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది భయ్యా. ఏమన్నా చూసుకోలేదు సారీ. ఏమన్నా డైరెక్టర్ గారు అసలు ఈ జనాల్లో ఈ క్రౌడ్లో ఎవరు గుర్తుపడతామండి డైరెక్టర్ గారు అంటే? నిజంగా థ్యాంక్ యూ సార్, నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. నిజంగా ఎంతో మంది డైరెక్టర్లను చూస్తాం, క్యారెక్టర్ పరంగా ఆర్టిస్ట్ ఇంత అద్భుతమైన టెక్నీషియన్ తో ఇంత అద్భుతమైన సినిమా చాలా తక్కువ వస్తుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా ఎవరితో పడి డైరెక్టర్ గారిని మెచ్చుకోకుండా అయితే ఉండండి. ఇంతమంది డైరెక్టర్లు చూస్తాం కానీ ఇంత మంచి సినిమా ఇచ్చే చాలా తక్కువ మంది ఉంటారు. ఇస్ నెంబర్ వన్ డైరెక్టర్ సార్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు, చాలా బాగుంది. ఒకటే చెప్తాను, నిజంగా రజన గారి యాక్టింగ్ కానీ, లవ్ స్టోరీ కానీ, హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అస్సలు మిస్ అవుతుంది. నిజంగా దసరా సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరుపుకోగానే ఈ పండుగ అయితే తప్పుకోలే. మామూలుగా లేదన్న, సినిమా సూపర్గా ఉంది. ఒక మంచి లవ్ సెంటిమెంట్, ఎమోషనల్ ప్రకాష్ రాజ్ గారి టైమింగ్ సెన్స్, ఎవరు ప్రతి ఒక్క ప్యాడింగ్ ఆస్ట్రీస్ కూడా చాలా బాగుంది. రచ్చరవన్న కూడా చిన్న క్యారెక్టర్ బాగా రచ్చరచ్చ చేసిండు. హీరోయిన్ గురించి చెప్పొద్దా, తను గ్లామర్ అనుకున్నా కానీ యాక్టింగ్ అయితే చించేసింది. నిజంగా థియేటర్కి రావడం, తనతో సినిమా చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా రజన గారు పంట పండింది భయ్య. బ్లాక్ బస్టర్ ఇటు ఈ ఫ్రైడే, ఇంతకు మించిన సినిమా లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఒకటే లేదన్నా, డైరెక్టర్ గురించి మాకు చెప్పుకోవాలంటే నిజంగా చెప్పాలంటే ముందుగా సార్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఇలాంటి సినిమా మేము ఛానల్తో నాటకంలో ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి మళ్ళీ ఒక పాత వాళ్ళకి మళ్ళీ ఒక యూత్కి ఒక నాటకం అంటే ఏందో మీరు చూపించారు సార్, ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పట్లో చాలా మంది నాటకం అంటే వాళ్ళకి తెలియదు. అలా నాటకం అనే ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి దాన్ని మాత్రం చాలా డిఫరెంట్గా చేసారు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్రతి ఒక్క సీన్ ఉన్నది. ఇంకోటి ప్రకాష్ చేసే యాక్టింగ్ మాత్రం ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆ శివన్ క్యారెక్టర్ చేసిన కదా, దాన్ని మాత్రం సూపర్ చేసిండు. హీరోయిన్ కూడా నిజంగా ఆ లాస్ట్ సీన్ హట్ చేసుకోవడం, ఏడవడం, దాని ఆ సీన్ చూస్తే మాత్రం హార్ట్ టచ్ అనిపిస్తాను. ముందుగా హీరో మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా మాత్రం మంచి ఒక రామ్ చరణ్ హీరో ఎలా చేస్తారు యాక్టింగ్ అలా చేసి చూపించిండు. సినిమా మాత్రం సూపర్ సార్, ముందుగా సార్ కంగ్రాచులేషన్ సార్. ఇలాంటి సినిమా ఇంకా మళ్ళీ పెద్ద సినిమా రావాలా మంచి పడుతుంది సార్. సూపర్ సూపర్ సూపర్. ప్రతి డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అవుతారు భయ్యా అడిక్షన్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. పిచ్చ పీక్స్లో ఉంది, ఏమి లేదు. ఈ సినిమాలో హీరోని ఇచ్చింది హీరోకి కిస్. ఇలాంటి సినిమా యూ డోంట్ మిస్. ప్రతి చెప్తున్నా భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా, పిచ్చ పీక్స్లో ఉంది. నిజంగా చెప్తున్నా, మనము శనివారం గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమాలో ఉంది భయ్యా, ఏమన్నా ఉందా హీరో హీరోయిన్ జంట. ఈ సినిమా ఇట్టు భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట భయ్యా. ఉత్సవం నాకు చాలా బాగా అనిపించి బాగా అనిపించింది భయ్య. ఉత్సవం ఒక పెద్ద ఉత్సవం లెక్కనే ఉంది యాక్చువల్లీ. ఎక్కడో మరుగున పడిపోతుంది అనుకున్న ఈ నాటక సమాజాన్ని ఒక అంటే ఏంటంటే ఒక దేగివే ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చారండి. అంటే నాటకాన్ని కార్పొరేట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని బాగా అనిపించింది. అంటే బేసిక్గా చెప్పాలంటే హీరో
దిలీప్ ప్రకాష్ చాలా బాగా చేశారు. రజనీ కసేంద్ర అయితే నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఆ రేంజ్ అంటే అంత ఫ్రెష్గా అంత కొత్తగా అనిపించింది. రజనీ కసేంద్ర ప్రకాష్ రాజు గారు చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్తో పోటీగా నాజర్ గారు చేశారు. పాత పాత హీరోయిన్స్ అందరూ ప్రతి ఒక్కరు మీరు చూసారేంటంటే మనము ఒక 2010 వరకు ఆ టైంలో కొంతమంది హీరోయిన్స్ చాలా మంచి హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఈ మధ్య మిస్ అవుతున్నాం. వాళ్ళందరూ వేరే వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. ప్రేమ గారు కానీ ఆమని గారు కానీ లేదంటే వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు అలీ గారి కాంబినేషన్ మళ్ళీ దీంట్లో చూస్తాము. వేరే లెవెల్ ఉండే ఆ కాంబినేషన్. అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ అర్జున్ అర్జున్ గారు చాలా బాగా చేశారండి. ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇట్లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే గట్స్ ఉండాలి. ప్రొడ్యూసర్ సురేష్ గారు కూడా చాలా ఆ గట్స్గా తీశారనమాట. అంటే ఇది ఒక హిట్ అయ్యిద్ది అనే కాన్సెప్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ఆర్ట్ ఫిల్మ్ టైప్ ఇది బేసిక్గా. సో ఈ ఆర్ట్ ఫిల్మ్ టైపు అండ్ ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాయింట్ అనమాట. సో మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు భయ్య. అంటే నేను ఒక డ్రామా ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, అంటే మా నాన్న డ్రామా ఆర్టిస్ట్. సో ఐ ఫెల్ట్ అంటే మా నాన్నని తీసుకెళ్ళి మళ్ళీ ఈ సినిమాని చూపించాలనిపించే అంత బాగా ఉంది భయ్య చెప్పాలి. బ్రో ఇప్పుడే వస్తాం సినిమా చూసొచ్చా, అంటే ఒక సినిమా చూసినట్టు ఫీలింగ్ రాలేదు బ్రో. నిజంగా ఒక ఎమోషనల్ రైడ్, ఒక వస్తాం చూసినట్టుంది, ఒక పండగ వాతావరణం చూసినట్టుంది. సినిమా చూసినట్టు అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. అంత ఎమోషనల్గా, అంత కామెడీగా, అంత మొత్తం ఎవ్రీథింగ్ అండి. ఒక జీవితం కావాల్సిన మొత్తం అంతా ఉంది సినిమాలో. ఒక లవ్ ట్రాక్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ, అంతరించిపోతున్న మన కల్చర్ చాలా తగ్గిపోతుంది. ఇండియా కల్చర్ కానీ, తెలుగు కల్చర్ కానీ, ఎందుకంటే మా శ్రీకాకుళం అక్కడ నాటకాలన్నీ ఇవన్నీ చాలా తెలిసి ఉంటాయి. ఆ నాటకాలు తగ్గిపోతున్నాయి ప్రజెంట్. అలా నాటకాలన్నీ మన కల్చర్ తగ్గిపోతుందని ఆ డైరెక్టర్ గారు చూపించిన స్టోరీ లైన్ కానీ, అసలు పెర్ఫార్మెన్స్ మాటలో ఎవరు ఎక్కడ తీసుకోలేదండి. ఎవ్రీ క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. ఎవరు తక్కువ చేసింది లేదు డైరెక్టర్ గారు. ఆయన ఫస్ట్ సినిమా అయినా చాలామంది క్యాస్ట్ని ఎలాగ అసలు చేశారో అర్థం కావట్లేదు. ఇంతమందిని న్యాయం చేయడం అనేది చాలా అంత చిన్న విషయం కాదు. ఆయన ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. ఎంతమంది క్యాస్ట్ని ఫస్ట్ సినిమా ఎలాగ అవకాశం ఇచ్చారంటే ఆయన పొటెన్షియల్ చూసి ఇచ్చారు. ఆయన అక్కడ సినిమా ప్రతి ఫ్రేమ్కి న్యాయం చేశారు. ఎక్కడా బోర్ కొట్టలేదు. సినిమా సీట్లో కూర్చున్నంతసేపు ఎగ్జైటింగ్ ఎంగేజింగ్ ఉంది. ప్రతి సీన్కి చాలా చాలా మనసు నిండిపోయింది. ఒక సినిమా అభిమానిగా సినిమా మనసు నిండిపోయి అంత బాగుందండి. ఫ్యామిలీతో చూడదగిన సినిమా, ఎక్కడ వల్గర్నెస్ లేదు, చాలా నీట్ అండ్ క్లీన్. మన తెలుగు సినిమా, మన సంస్కృతి సినిమా, మన కల్చరల్ సినిమా మనం తప్పకుండా చూడ ఎంకరేజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అన్నా. ఉత్సవం అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు మా అందరికి ఒక పండగలాగా, ఒక ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఒక మంచి వాతావరణం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు నా. ఎందుకంటే సినిమా స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయన్నా. ఆ సినిమా ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయన్నా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదన్నా, ఒక మంచి సినిమా అన్నా, చాలా మంచి సినిమా అన్నా. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా చెప్పుకోవాలంటే మన అందాల ముద్దుగుమ్మ రెజీనా ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు మ్యామ్ అని అనుకుంటున్నాం. అప్పుడే మాకు మా ఆకలి తీర్చడానికోసమే వచ్చిందంటూ వచ్చిందన్నా. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, రెజీనా గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మన దిలీప్ అన్న అసలు కొత్త హీరోనా అని ఎవ్వరు అనుకోరు. ఆయన డ్యాన్స్ కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన టైమింగ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అనిపించిందన్న. ఆయన ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ డైరెక్టర్ గారికి చెప్పాల్సింది ఏంటంటే, ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం ఉంటుంది. కానీ దీంట్లో డైరెక్టర్ గారు 100% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో మన కళాకారుల గురించి అసలు చాలా బాగా చూపించారన్న. నార్మల్ లవ్ స్టోరీస్ అంటే ఎవరైనా తీస్తున్నారన్న, కానీ దాన్ని మించి ఒక కళాకారుల బ్యాక్డ్రాప్లో ఇంత మంచి సినిమా తీయడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. సో మంచిగా ఫ్యామిలీతోటి చూడాలనుకునే సినిమా అన్న ఉత్సవం అనేది. సో ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు, ఇక యంగ్ ఉన్నోళ్ళు, లవర్ ఉన్నోళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, బ్రేకప్ కానోళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా చూడాలన్న, ప్రతి ఒక్కరు చూడాలి. థ్యాంక్ యూ బ్రో. ఐఎమ్ సాయి బ్రో. సినిమా బ్రో, తోపు బ్రో, తురుగు బ్రో అని చెప్పను బ్రో, కానీ నా పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. డైరెక్టర్ వచ్చేసి 3 పాయింట్లు తీసుకున్నాడు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకి అంతరించిపోతున్నాయి ఇప్పుడు కళలు అనేది అంతరించిపోతున్నాయి, అంటే ఐ మీన్ అంతరించిపోవడం అంటే కనుమరుగైపోతున్నాయి. ఆ పాయింట్ తీసుకున్న 1 పాయింట్ బ్రో. రెండోది వచ్చేసి ఇద్దరు మయ్య నడిపించిన లవ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బ్రో. కానీ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ట్రెండింగ్ ఒకటి, కల్చర్ ఒకటి చూసుకుంటే కల్చర్ ఇంపార్టెంట్ బ్రో. ఇప్పుడు ట్రెండింగ్తో పోల్చుకుంటే కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్.
అది బాగా చూపించే డైరెక్టరు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి హైలైట్ బ్రో, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఏంటి వీళ్ళిద్దరు కలలేదు ఏంటి కలలేదు అనుకుంటారు. లాస్ట్లో మాత్రం మంచిగా బాగా చూపించారు బ్రో, సింపుల్గా అందరికి ఆడియన్స్ సింపుల్గా అర్థమయ్యేలా చూపించారు. ఇది మేబీ ప్రతి ఒక్కరు చూడొచ్చు బ్రో, కూలి పని చేసుకునే ముసలాలు కూడా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది ఈ మూవీ అయితే. చాలా బాగుంది బ్రో. వచ్చేసి అర్జున్ సాయి గారు చాలా బాగా తీశారు. దీంట్లో యాడ్ చేసిన యాక్టర్స్ వచ్చేసి దిలీప్ గారు అండ్ రజనీ గారు. వీళ్ళైతే కొత్త వాళ్ళు అనేది అయితే అసలు అనిపించదు అండి. దిలీప్ గారు కొత్త వాళ్ళు అని చెప్పి ఎవరికి అనిపించదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లకి అయితే అనిపిస్తారు. వీళ్ళిద్దరు వచ్చి చాలా బాగా చేశారు. అలాగే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు దీంట్లో, మన ఆలీ గారు, బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళైతే చాలా బాగా చేశారు. వీళ్ళైతే మొత్తం మూవీని అయితే ఒక హై రేంజ్లో తీసుకెళ్లారు. మూవీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఎక్కడ బ్రో బోర్ అనిపించదు బ్రో. సాంగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. బీజిఎం స్కోర్ అయితే హైలైట్ అంతే బ్రో. అన్న ఇప్పుడే నేను ఉత్సవ అనే మూవీ చూసాను, కిరాక్ ఉంది మూవీ. ఎంత బాగుంది అంటే మన ఇండియన్ కల్చర్ నాకు చూసినట్టు అనిపించింది. అందరూ అది ప్రతి ఒక్కటి పాతకాలంలో చూసాం, ఇప్పుడు చూసాం, చాలా బాగుంది. ఒక పూర్వ వైభోగం మూవీ చూసినట్టు అనిపించింది. నిజంగా ఉత్సవం లాగా అనిపించింది. ప్రతి ఒక్కరు యాక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఆ సాంగ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అసలు మ్యూజిక్ కానీ, డైరెక్టర్ ఫస్ట్ టైం తీశారంటే బాగుంది, హీరోయిన్ యాక్షన్ బాగుంది, హీరో ఫస్ట్ టైం తీశారంటే చాలా బాగుంది. అందరూ ఉల్లాసిన మూవీ, నిజంగా ఉత్సవం లాగా అనిపించింది. ఒక ఏమంటారు, ప్రతి అన్ని పండుగలు చూసినట్టు అనిపించింది. అది పెళ్లి జరిగింది, పెళ్లి మాత్రం ఎంత సస్పెన్స్, థ్రిల్లింగ్ అనిపించింది మూవీ. అందరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీ అందరు చూడాల్సిన మూవీ. సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఫైటింగ్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ సీన్స్, ఆ సీన్స్ కేరళలో తీశారు, తర్వాత మేఘాలయలో తీశారు, చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం ఒక 20-30 సినిమాలు తీసినట్టుగా తీశారు, చాలా బాగుంది మూవీ. ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన, చిన్నపిల్లలు, పెద్దపిల్లలు అందరూ, ఓల్డ్ పీపుల్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. ఎక్కడ వల్గారిటీ లేదు, ఎంత బాగుంది మూవీ అంటే. సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు అర్మన్ మల్లిక్ గారు, ఇంకా మన అర్మన్ మల్లిక్ నా ఫేవరెట్ సింగర్, చాలా బాగా పాడారు సాంగ్. ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ, థ్రిల్లింగ్ అనిపించింది, నవ్వుతూనే ఉన్నాం. కామెడీ బాగుంది, రొమాన్స్ బాగుంది, ఎక్కడ తగ్గలేదు మూవీ. తప్పకుండా ఈ మూవీలో అందరికీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, తర్వాత బెస్ట్ డైరెక్టర్ డెబ్యూట్ అన్నీ వస్తాయి అందరికీ. నాకు ప్రకాష్ రాజ్ యాక్టింగ్ మాత్రం కిరాక్ ఉంది, బాగుంది. శివుడు లాగా చాలా నిజమైన శివుడు వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడే ఉత్సవం మూవీ చూసినా ఖాళీ ర్యాంప్ ఉంది సినిమా మాత్రం. హీరో యాక్టింగ్ అయితే అసలు వేరే ఉంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా వేరే ఉంది. సెకండ్ హాఫ్లో అయితే స్టోరీ మొత్తం సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఖాళీ స్మూత్గా పోయింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం యాక్టింగ్ ఖాళీ కోమా అంటే ఎట్లుందంటే అట్లుంది సెకండ్ హాఫ్ యాక్టింగ్ మాత్రం. లాస్ట్ ఖాళీ ఇచ్చిన పెళ్లిలో ట్విస్ట్ మాత్రం వేరే హైలైట్ ఉంది. దీనికి మ్యూజిక్ కూడా, మ్యూజిక్ అయితే ఖాళీ మస్తు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అయితే. మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ప్లే అన్నీ హైలైట్ ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే ఖాళీ మంచి ఉంది. హైలైట్ హీరోయిన్ యాక్టింగ్ అయితే దీనికి మెయిన్ హైలైట్. మూవీ బాగుంది, ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ ఒక సెకండ్ హాఫ్లో మంచి యాక్టింగ్ చేశారు. ఇంకా మ్యూజిక్ అయితే ఆసమ్ ఉంది. ఇంకా అందరు బ్రహ్మానందం, మాలి గారు మూవీ ఇంకా సూపర్ ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ వాజ్ స్మూత్లీ వెళ్ళిపోతుంది. అందరికీ ఫ్యామిలీ వాచ్ మూవీ అండ్ థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది, సురభి కళాకారుల గురించి చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఉత్సవం అని పేరు పెట్టారు కదా సినిమా, అసలు ఉత్సవం అనే సినిమా ఆనందోత్సవాల మధ్య తీసుకున్నారు కదా. పాతకాలం నాటి చరిత్రలన్నీ బాగా గుర్తుకు వస్తున్నాయి. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉందా? తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉంది, తండ్రిని గౌరవించే కొడుకు పాత్ర ఉంది, చాలా బాగా ఉంది. బ్లాక్ బాస్టర్ అంటారా? 100% బ్లాక్ బాస్టర్. చాలా బాగుందండి, పౌరాణికం ముందుకు వచ్చినట్టుంది. పాత పౌరాణిక రామారావు గారు చూసినట్టే ఉన్నది. అది శివుని పాత్ర అయితే చాలా బాగా వేసిన చాలా బాగా. ముస్లిం మొత్తం ఉన్నారు, సినిమా చూద్దామంటే ఎక్కడ కూడా ఇన్సు బోర్ లేదు. సెంటిమెంట్ అంటే చాలా బాగున్నది. ఒక మన భావత్వం పాత్ర తీసుకుంటారు కొంచెము, అది కూడా ఇంట్లో బోర్ ఉంటుందేమంటే అసలు అది కూడా బోర్ లేదు. చాలా బాగా వచ్చింది. హీరోని ఇన్ని సినిమాలు అది వేసింది, కానీ ఈ సినిమాలో అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వేసింది. అసలు ఈ హీరోని, కొత్త హీరోని ఇంత బాగా, పాత హీరోనే కానీ కొత్త హీరోని లెక్క కొట్టింది ఆమె. కొన్ని సినిమాలలో బాగాలేదు, ఈ సినిమాలో చాలా బాగుంది. హీరో లెక్క చూస్తే హీరో కూడా చాలా బాగా చేసిండు. కొత్త హీరోనే కదా, చాలా అంటే హైలైట్గా చేసిండు. ఆయన పేరు కృష్ణ అని, ఆమని అప్పుడు అమ్మ దొంగ అది సినిమా తీసిన ఆమని కూడా ఇందులో ఉన్నది, చాలా బాగా వచ్చింది. మంచి రికార్డ్ అంటే ఈ సినిమా ఎక్కడ బోర్ లేదు.